नमस्ते अंडी, नेनु मी मोहिनी, वेलकम टू माय चैनल। ई रोज मीकु मावडकाय तोक्कुडु पच्चि चूपिस्तुन्ना अंडी, वेरैटी कदी। अदि तिंटी मुंदु ओक 50 कायलु सुवर्णरेखकायलु तेच्चुकुन्नानु अंडी। अवि तोक्क तीसुकुनि मुक्कलु कोसुकुनि 3 ग्लासुलन्नर उप्पु वेसि कोंचेम पसुपु वेसि ओट्लो ऊरबेट्टाम अंडी 3 रोजुलु। ఆ తర్వాత ఊట ముక్కలు సపరేట్ చేసి ఎండలో పెట్టుకుని 2 రోజులు మనం పచ్చడి చేసుకుందాం అనుకున్నప్పుడు ఆ ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలండి ముక్కలు। ఈ పచ్చ చాలా బాగుంటుందండి, కాకపోతే కొంచెం పొడాలయ్యి ఎంచుకోవడం అవన్నీ ఉంటది, ప్రాసెస్ ఉంది। ముందు రోజు నానబెట్టుకు ఉంచుకోవాలండి ఊట్ల ముక్కలు, రాత్రంతా నానాక మన్నాడు మనం ప్రిపేర్ చేసుకోవాలి పచ్చడి చేసుకోవడానికి। అయిగోండి ముక్కలు నానిపోయినాయి ఊట్లో। దీనికి అవసరమైన పదార్థాలు 2 గ్లాసులు వెల్లుల్లి రేకలండి పొట్టు తీసినవి, 1 గ్లాసు ఆవాలండి, 1 గ్లాసుల హాఫ్ మినపప్పండి, ఆ మినపప్పులో సగం జీలకర్ర వేసుకోవాలండి, ఆ జీలకర్ర కొలతలో సగం మెంతులు వేసుకోవాలి, కరివేపాకు 2 గుప్పలు తీసుకోవాలండి। ఇప్పుడు మిక్సీలో ఉల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలండి ఆ పేస్ట్ లాగా। ఇది పక్కన పెట్టి ఉంచుకుందాము, చవిలికి పాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి ఆ మినపప్పు వేయించుకుందామండి। బాగా అరవే వేయించుకోవాలండి ఈ పచ్చడి, మీకు చాలా అన్నిటిలోకి టిఫిన్లోకి అన్నిటిలోకి బాగుంటుందండి। ఇప్పుడు అదే పాన్లో ఆవాలు వేయించుకుందాము, కొంచెం వేగుతుండగా జీలకర్ర మెంతులు కూడా వేసుకోవాలండి। మొత్తాన్ని బాగా వేగాలండి, మీకు పచ్చడి ఇడ్లీలోకి దోశల్లోకి కానీ అన్నంలోకి కానీ అన్నిట్లోకి మనం ఎందులో అయితే ఏది నంచుకుందాం అనుకుంటే ప్రతి దానికి పనికి వస్తుందండి। అదే పాన్లో కరివేపాకు కూడా వేయించుకోవాలండి బాగా పచ్చి లేకుండా, అయిపోయిందండి చూడండి। అదిగోండి ఆకు ఆకు పట్టుకుని చూస్తే మీకు అలా పొడవులాగా అయిపోవాలి, అప్పుడే బాగా ఎగినట్టు। మొత్తం అన్నీ అలా మిక్సీ పట్టుకోవాలండి, ఆవాలు జీలకర్ర కరివేపాకు మెంతులు అన్నీ। ఇప్పుడు పాన్ పెట్టుకుని ఒక కప్పుడు నూనె వాడుకోవాలండి, ఈ పచ్చడికి పప్పు నూనె వాడుకోవాలి, ఒక కప్పుడు వేసుకోవాలండి నూనె। వేసుకొని తాగాక వెల్లుల్లిపాయ పేస్ట్ వేగనివ్వాలి, ఇది కొంచెం టైం పడుతుందండి వేగడానికి, సిమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి। ఈ పచ్చడి చేసుకోవడం కొంచెం ప్రాసెస్ ఉంటుంది కానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీకు అసలు చట్నీ చేసుకోవాలనిపించదు, ఈ పచ్చడి వేసుకుని తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది, అన్ని రకాల టిఫిన్లోకి బాగుంటుందండి। ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి। ఇప్పుడు నానపెట్టించుకున్న ముక్కలు ఉన్నాయి కదండి ఓట్లో, అవి మిక్సీ జార్లో పేస్ట్లా పట్టుకోవాలి, మొత్తం ముక్కలన్నీ పేస్ట్లా పట్టుకుని ఒక బేషన్లో వేసుకుని ఇప్పుడు ఇందాక పట్టి ఉంచుకున్న పొడి ఆవాలు అవన్నీ మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ పౌడరు వెల్లుల్లిపాయ వేయించుకున్నాం కదండి, వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేయించుకున్నాం కదా, అది ఒక 3 గ్లాసులు కారం, వేసుకుని బాగా కలుపుకోవాలండి। మధ్య మధ్యలో ఊట కొంచెం
ఉన్న ఓట అంతా ఇందులో వేసుకొని కలుపుకోవాలండి. ముక్కలు మిక్సీ పట్టుకోక మిగిలింది కదండి ఓట, ఓట అంతా వేసుకుని మీరు ఈ పేస్ట్ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే ఆ పౌడర్ అంత బాగా కలుస్తాయి. మొత్తం ఓట అంతా వేసుకొని కలిపేసుకోవాలండి. ఇవి ఈ పచ్చడికి సువర్ణరేఖకాయలే పెట్టుకోవాలండి. వేరే కాయలు పెట్టుకున్నా మీకు ఈ పచ్చడి రాదు. ఇలా చేసుకోవడం కుదరదండి, పీసేయి ఉండకూడదు. మీరు సువర్ణరేఖకాయలే ప్రిఫర్ చేసుకోవాలి. ముక్కలు కూడా ఎండలో బాగా 2 రోజులు ఎండితే చాలండి, మరీ పెళ్ళిగా ఉండకూడదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని దీనికి తాలింపు వేసుకుందామండి. ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఇంగువ వేసుకుని తాలింపు, కరివేపాకు అన్నీ వేసుకుని వేగనివ్వాలండి బాగా. ఇవి నూనె పొంగుతుందేమో కొంచెం చూసుకుని జాగ్రత్తగా చేసుకోవాలండి. ఇప్పుడు కాగిన నూనె తాలింపు అంతా ఆ పచ్చడి మీద వేసుకుని బాగా కలుపుకోవాలండి. నేను 50 కాయలు కడ్డీ కొలత, మీకు దాన్ని బట్టి మీరు తక్కువ 25 కాయలు వేసుకున్నా వేసుకున్నా దాన్ని బట్టి చూసుకుని కొలుచుకుని వేసుకోండి. అదిగోండి మొత్తం అంతా తాలింపు అంతా వేసుకున్నాక ముద్ద చేస్తే అలా నూనె కక్కుతూ ఉండాలి, నూనె కనపడాలి. అప్పుడే నూనె ఆయిల్ సరిపోయినట్టు లెక్క వస్తుంది. మీకు కనుక కొంచెం సరిపోయినట్టు ఉంటే మళ్ళీ ఆయిల్ వేడి చేసుకుని వేసుకోవాలండి. ఇంతే అండి, తొక్కుడు పచ్చడి రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు ట్రై చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.